ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 పౌలు భక్తుడు ఈ రకంగా చెప్పాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. పౌలు ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే, యేసు ప్రభు లోకాన్ని చాలా బలంగా ప్రభావితం చేశాడు. ఆయన పరిచర్య ద్వారా, ఆయన జీవితం ద్వారా, ఆయన యొక్క విమోచన కార్యం ద్వారా. కనుక క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదే రీతిలో దేవుడి మహిమ కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, సంఘక్షేమం కొరకు, ఇతరుల నిత్యమైనటువంటి ఆశీర్వాదం కొరకు, దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ శిష్యుడు శిష్యురాలు కూడా వారి యొక్క ప్రభావాన్ని ఇతరుల మీద విడిచిపెట్టాలి. సో ఒక క్రిస్టియన్ చాలా బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉండగలడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ని సరైన రీతిలో విడవడం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనేకులకు నిజమైన దీవెనను పంచడం ప్రతి క్రైస్తవుని యొక్క కనీస కర్తవ్యం. పౌలు దీన్ని బలంగా నమ్మడమే కాదు, దీన్ని అతడు బలంగా ప్రదర్శించాడు, అతడు దీన్ని బలంగా జీవించాడు. కనుక ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో పౌలులాగా, యేసు ప్రభు తర్వాత పౌలులాగా అనేకులను అన్ని తరాల్లో అనేక దేశాల్లో ప్రభావితం చేసిన మనిషి బహుశా మరొకడు లేడు అని చెప్పడంలో ఏ రకమైన సంశయము లేదు. సో పౌలుకున్నటువంటి ఈ గొప్ప లక్షణాన్ని నూతన నిబంధన పత్రికల్లో మనం చూడొచ్చు. జస్ట్ కొన్నింటిని నేను మీకు చూపిస్తాను. 1 కొరింథీ 4:6 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సో మీరు యేసు ప్రభు ద్వారా నా యొక్క పరిచర్యకు ఫలమై ఉన్నారు, ఆర్ నా ద్వారా క్రీస్తు మిమ్మల్ని రక్షించాడు, నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను మీకన్నా ముందు క్రైస్తవుడిగా ఏ రకంగా ప్రభువును వెంబడిస్తూ వచ్చానో ఆ మాదిరి మీ ముందు పెడుతున్నాను. కనుక ఇప్పుడు మీరు కొత్తగా క్రైస్తవులు అయ్యారు, నా ద్వారా క్రీస్తులో మీరు శిశువులుగా ఉన్నారు, కనుక మీరు నన్ను చూచి నేర్చుకొని ఈ రకంగా క్రైస్తవ జీవితాన్ని జీవించండి అని వారికి చెప్పాడు. అదే 1 కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. సో పౌలు తన ఎగ్జాంపుల్ని ఇతరులు ఫాలో అవ్వాలి, లేకపోతే తన ఇన్ఫ్లుయెన్స్ ఇతరుల మీద వెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ రకంగా క్రీస్తును వెంబడిస్తున్నాడో అదే ప్రకారం వారు ఆయన్ని వెంబడించాలని. సో క్రీస్తు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య విధానం, లేకపోతే జీవన విధానాన్ని పౌలు ఇక్కడ మనకి నేర్పుతున్నాడు. 2 తెస్సలోనిక 3:7-9 నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఎలాగూ మమ్మును పోలి నడుచుకున్న వలనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేస్తుమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. సో వారికి తన యొక్క జీవితం ఎంత మాదిరికరంగా ఉందో, ఇతరులను ఏ రకంగా నడిపించడానికి దేవుడు తనను ప్రభావము కలిగిన వ్యక్తిగా వాడుకోగలడో దీని గురించి ఆయన రాశాడు. సో పౌలు ఇతరులను తనను వెంబడించమన్నప్పుడు ఆయన యొక్క అభిమతం, లేకపోతే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆయనను ఎంచుకున్నది ఇతరులను తన కొరకు ఆయన ద్వారా ప్రభావితం చేయడానికి. సో దానికోసం తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అండ్ ప్రతిసారి, ప్రతి సమయం, ప్రతి ప్రయత్నంలో ప్రభు కొరకు ఇతరులను ప్రభావితం చేసేటువంటి పరిచారకునిగా, పనిముట్టుగా పౌలు దేవుడి చేతుల్లో వాడబడ్డాడు. క్రిస్టియానిటీ అంటే దేవుడి వాక్యమును మనము మన ఆచరణలో చూపించేటువంటి ఒక జీవన విధానం. జస్ట్ ఆచారంగా మానసికంగా తెలుసుకొని దాన్ని మానసికంగా ఒప్పుకొని విడిచిపెట్టేయడం కాదు, దాన్ని మానసికంగా మనం విశ్వసించి దాన్ని ఆధ్యాత్మికంగా జీర్ణించుకొని దాన్ని ఆచారయుక్తంగా జీవించడం. సో మనము ప్రాక్టికల్ లివింగ్ని క్రిస్టియానిటీలో లోకానికి చూపించడానికి పిలువబడ్డాం, అందుకోసమే లోక మధ్యలోనికి పంపబడ్డాం. ఇంకో రకంగా చెప్పాలంటే వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్, వాక్యానుసారంగా నడవడం, వాక్యానుసారంగా ప్రవర్తించడం. సో ఈ వాక్యము, ఈ యొక్క పారమార్థిక సత్యము మన యొక్క ఆలోచనలను, మన యొక్క నడవడిని, మాటలను, చర్యలను అన్నింటినీ కూడా ప్రభావితం చేసి మనల్ని నడిపిస్తుంది.
సో మన జీవితము, మన సాక్ష్యము, మన ప్రభావము అనేకులను ప్రభావితం చేస్తుంది. ఇది క్రైస్తవ దేవుని ఉద్దేశం. నా చాలా ఏళ్ల క్రితము కీత్ బ్రూక్స్ అనేటువంటి ఒక బైబిల్ టీచర్ ఒక సమావేశంలో వాక్య పరిచయం చేసినప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేశాడు. మర్చిపోవద్దు క్రైస్తవులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో వెలుగు ఎక్కడుంటుందో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ని చూపుతుంది, ప్రభావాన్ని విడిచిపెడుతుంది. సో మీరు కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపాలి అని ఆయన బోధ చేసిన తర్వాత కొంతమంది ఆయన్ని కలుస్తున్నారు. అలాంటప్పుడు ఒక ఆయన కలిశాడు. ఈయన ఒక వ్యాపారవేత్త. ఆయన కీత్ బ్రూక్స్తో ఈ రకంగా చెప్పాడు, అయ్యా మరి నేను ఒక ప్రసంగికుడిని కాదు, నేను ఒక పాస్టర్ని కాదు, నేను ఒక సింపుల్ బిజినెస్ మ్యాన్ని. కాకపోతే మీరు చెప్పినట్టు నా జీవితంలో ఈ పాఠాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఒకరోజు నా ఇంట్లో నేను కింద బేస్మెంట్లోనికి వెళ్ళినప్పుడు మూలన చీకట్లో కొన్ని బంగాళదుంపల్ని మేము ఎప్పుడో పెట్టాం. కానీ ఆ రోజు నేను కిందికి వచ్చి చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే అవి మొలకలతో ఉన్నాయి. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే చీకట్లో ఉన్నటువంటి బంగాళదుంపలకు మొలకలు ఎట్లా వచ్చాయి? అప్పుడు నేను జాగ్రత్తగా ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలనగా చూసినప్పుడు మా సెల్లార్ దగ్గర నుండి అక్కడ పైన అదే బేస్మెంట్లో ఒక కిటికీ మేము పెట్టాం. ఆ కిటికీ లోపల నుండి బయటి వెలుగు లోపలికి వస్తుంది. కానీ ఇవేమో మూలన మరి చీకట్లో ఉన్నాయి. ఈ వెలుగు ఇలా పడుతున్నప్పుడు మా వంట ఆమె ఏం చేసిందంటే ఆ స్థలంలోనే బేస్మెంట్కి ఇవతల వైపు ఎక్కడైతే వెలుగు పడుతుందో అక్కడ ఒక కాపర్ కెటిల్ని చక్కగా క్లీన్గా చేసినటువంటి కాపర్ కెటిల్ని అక్కడ వేలాడదీసింది. సో ఈ బయట నుండి సూర్యరశ్మి ఈ కాపర్ కెటిల్ మీద పడి కాపర్ కెటిల్ మీద నుండి ఆ లైట్ వచ్చి ఈ యొక్క చీకట్లో ఉన్నటువంటి బంగాళదుంపల మీద పడింది కనుక అవి మొలకలెత్తాయి. ఆ రోజు దేవుడు నాకు ఒక బలమైనటువంటి పాఠాన్ని నేర్పాడు. అదేంటంటే నీవు ఒక పాస్టర్వి కాకపోయినా, నీవు ఒక ప్రసంగికుడివి కాకపోయినా, నీవు ఒక గొప్ప వ్యక్తివి కాకపోయినా, నీవు కూడా నా రాజ్యంలో నా కొరకు చీకట్లో మగ్గిపోతున్నటువంటి వారు ఫలించడానికి ఒక కాపర్ కెటిల్గా, ఆ కుమారు నుండి వచ్చేటువంటి నీతి రేణువులను లేకపోతే ఆ యొక్క రైచియస్ రేస్ని నీవు తీసుకొని నీవు వాటిని ఆ చీకట్లో ఉన్న వారికి స్ప్రెడ్ చేయగలిగితే, వారి మీద పడేటట్టు చేయగలిగితే నీవు కూడా నా కొరకు వాడబడగలవు. సో ఈయన కీత్ బ్రూక్స్కి ఏం చెప్పాడంటే అప్పటి నుండి దేవుడి రాజ్యంలో నేను కూడా ఒక కాపర్ కెటిల్గా యేసు ప్రభు యొక్క వెలుగు నా మీద పడి నా మీద నుండి ఇతరుల మీద పడేటట్టు నా పనిని నేను చేసుకుంటూ పోతున్నాను. దీంట్లో చాలా గొప్ప సత్యాన్ని మనం గమనిస్తాం. మీరు ఏ స్థాయి వారైనా, మీరు ఎక్కడ దేవుడి చేత నియమించబడినా, మీరు నేను గ్రహించాల్సింది ఏంటంటే మనమందరం కూడా ఇతరులను ప్రభావితం చేయడానికి దేవుడు ఆ రకంగా మనల్ని పెట్టాడు. అందుకనే పౌలు భక్తుడు ఆ రకంగా రాస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు రావచ్చు, వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్? ప్రభావము అంటే ఏమిటి, లేకపోతే ప్రభావితం చేయడం అంటే ఏమిటి? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభు ఒకసారి ఒక దారిలో ఒక చోటికి వెళ్తున్నాడు. చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు. ఉన్నప్పుడు ఒక 12 ఏళ్ళుగా రోగముతో ఉన్నటువంటి, రక్తస్రావముతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను వచ్చి వస్త్రపు చెంగును ముట్టింది. అప్పుడు ఆయనలో నుండి ప్రభావం బయటికి పోయింది. నువ్వు అక్కడ ప్రభావము అంటే అక్కడ పవర్ అని అర్థం. అక్కడ శక్తి ఆయనలో నుండి బయటికి వెళ్ళి ఆమె దేహంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరిచింది. ఆయనలో ఉన్న బలము ఆమె బలహీనతను కప్పింది. సో ఆమె బాగుపడింది. నా ఇది ఒక రకమైనటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు మనము మనలో ఉన్నటువంటి మంచిని కానీ లేక చెడును కానీ ఆ రకంగానే ట్రాన్స్ఫర్ చేస్తాం. వారికి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పంపుతాం. వారు మన ద్వారా బాగైనా పడతారు, లేకపోతే వారు మన ద్వారా చెడైనా పోతారు. సో ఇది ఒక వ్యక్తిని, ఒక విషయాన్ని మనము ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు జరిగే విషయం, వచ్చే ఫలితం. సో నిరంతరము మనల్ని మనం ఏ రకంగా పెట్టుకోవాలంటే దేవుడి చేతుల్లో దేవుని కొరకు నేను మంచి చేయడానికే, ఇతరులకు మేలు చేయడానికే వాడబడాలి. యేసుప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5:13-15 మీరు చదువుకుంటే దీని గురించే మాట్లాడతాడు. ఇన్ఫ్లుయెన్స్ గురించి, కింగ్డమ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, రాజ్యపు ప్రభావము లేకపోతే కింగ్డమ్ సిటిజన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి, దేవుని రాజ్యపు పౌరుల యొక్క ప్రభావం గురించి మాట్లాడతాడు. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. సో ఉప్పు ఎక్కడుంటుందో ఆ పదార్థాన్ని ప్రభావితం చేస్తుంది, వెలుగు ఎక్కడుంటుందో ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. సో క్రైస్తవులు దేవుడి చేత ఎందుకు నియమించబడ్డారంటే వారు ఏ
ప్రాంతంలో ఉంచబడతారో, ఏ ప్రజల మధ్యలో ఉంచబడతారో, అక్కడ ఉన్నటువంటి వారిని దేవుడి కొరకు ప్రభావితం చేయడానికి. ఇది మనము అర్థం చేసుకుంటే మన లైఫ్లో మన యొక్క క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ, మన క్రిస్టియన్ రోల్ అనేది చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. అండ్ దాన్ని మనము ఫ్రూట్ఫుల్గా చేయడానికి, ఎఫెక్టివ్గా చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఒక క్రిస్టియన్గా, ఒక డిసైపుల్గా నా డ్యూటీ ఏంటి? టు బీ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ జీసస్. అండ్ రెండవది నా డివోషన్ ఏంటి? కాన్స్టెంట్లీ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ టు బీ ద రైట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్ ఫర్ గాడ్. సో ఇది నేను చెయ్యాలి, ఇది నా డ్యూటీ, ఇది నా డివోషన్, కనుక నేను ఆ ప్రకారం చేస్తూ వెళ్ళడం నా పట్ల దేవుడు ఉద్దేశం, నీ పట్ల దేవుడు ఉద్దేశం. ఒకసారి ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ని కంపెనీ వారు విడుదల చేశారు. దాంట్లో ఒక యవనస్తుడు మరి వెనక్కి తిరిగినప్పుడు అతని యొక్క నీడ ఆ రోడ్డు మీద పడుతూ ఉంటే ఆ నీడ వంక చూస్తున్నట్టు పోజ్ పెట్టాడు. ఆ నీడ కింద ఈ మాటలు రాశారు. ఏమని రాశారు? దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ కెనాట్ వాష్ అవుట్. ఆ ఒక్కదాన్ని మాత్రమే నేను కడగలేను. సబ్బు కంపెనీ, సబ్బు అడ్వర్టైజ్మెంట్. సో ఏమని చాలా తెలివితో వాడినటువంటి ప్రమోషనల్ టాక్టిక్ అది. ఏమంటుంది? అన్నింటినీ కడగలను, ఏదైనా నేను కడుగుతాను, కానీ కడగలేనిది ఒక్కటే, నీడను కడగలేను. సో ఇక్కడ మనం ఒక స్పిరిచువల్ అప్లికేషన్ని తీసుకోవచ్చు. అదేంటంటే అన్నింటినీ మనం చెరపొచ్చేమో, కానీ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద మనం వేసేసిన తర్వాత దాన్ని చెరపడం, దాన్ని కడగడం, దాన్ని తీసివేయడం కష్టం. సో అందుకని ఎప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్స్నే మనం ఇతరుల మీద వేసేవారముగా ఉండాలి. మన పర్సనాలిటీ, మనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు మంచివైతే మనం మంచి ఇన్ఫ్లుయెన్స్ని విడిచిపెడతాం, చెడ్డవైతే చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ని విడిచిపెడతాం. పౌలు ఒకప్పుడు ఒక రకంగా ఉండేవాడు. క్రీస్తుకు, క్రీస్తు సంఘానికి విరోధి, సంఘాన్ని చిన్నాభిన్నం చేశాడు. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చి రక్షించబడి నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత క్రీస్తును అతడు అనుకరించడం మొదలుపెట్టాడు. అంటే టోటల్గా క్రైస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చినప్పుడు టోటల్గా ట్రాన్స్ఫామ్ అవుతూ అతడు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టాడు. సో నా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, నేను ఎంత మంచి క్రైస్తవుడిగా ఉంటే అంత మంచి ఇన్ఫ్లుయెన్స్ని వేస్తాను, నేను ఎంత చెడ్డ క్రైస్తవుడిగా ఉంటే అంత చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ని విడిచిపెడతాను. నిజముగా విశ్వాసినైతే మంచి ఇన్ఫ్లుయెన్స్, వేషధారిని అయితే చెడ్డ ఇన్ఫ్లుయెన్స్, దేవుడికి లోబడే వ్యక్తిని అయితే మంచి ఇన్ఫ్లుయెన్స్, దేవుడికి అన్ని విషయాల్లో లోబడకుండా నేను నా ఇష్టానుసారంగా పోతే చెడ్డ ఇన్ఫ్లుయెన్స్. సో మీరు ఆ రకంగా చూసుకుంటే మనము ఒక లాస్టింగ్ ఎఫెక్ట్ని, ఒక లాస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ని మన చుట్టూ ఉన్న వారి మీద విడిచిపెడతాం. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని విడిచిపెట్టాలి? మనము దేవుణ్ణి ఎంత బలంగా ప్రేమిస్తున్నామో ఇతరులకు తెలియచేయడానికి, మనకు దేవుడి మీద ఎంత ఉత్తేజభరితమైనటువంటి విశ్వాసం ఉందో ఇతరులకు తెలియచేయడానికి, మనం దేవుడి కోసం ఎంత చురుకుగా కష్టానికి వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతామో ఇతరులకు తెలియచేయడానికి, అండ్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడి పట్ల మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నామో అది ఇతరులకు తెలియచేయడానికి. ఈ రకంగా మీరు మీ లైఫ్ని అమర్చుకుంటే, అరేంజ్ చేసుకుంటే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నల్లో కొన్ని విషయాలు బైబిల్లో నుండి నేను మీకు చూపిస్తాను చాలా బ్రీఫ్గా. సో మీ లైఫ్ అట్లా ఉందో లేదో మీరు చూసుకుంటే మీరు సరైన ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారా లేరా అనేది మీకు అర్థమైపోతుంది. తల్లిదండ్రులుగా మీ పిల్లల మీద మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది? తల్లిదండ్రులుగా, క్రైస్తవ విశ్వాస తల్లిదండ్రులుగా మీ బిడ్డల మీద మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది? మోషేకి తల్లిదండ్రులు యోకెబెదు, అమ్రాము, వారు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, దుర్భరంగా రాజు ఫరో శాసనము ఏంటంటే మగబిడ్డను చంపేయాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని పట్ల వారికి కలిగిన భయము, భక్తి, విశ్వాసము, విధేయతలను చూపించారు. కనుక వారింట్లో ముగ్గురే పిల్లలు. మరి అహరోను ప్రధాన యాజకుడయ్యాడు, మిర్యాము ప్రవక్త్రి అయింది, మోషే దేవుని యొక్క ప్రజల నాయకుడయ్యాడు. ధర్మశాస్త్రమును దేవుడు ఇశ్రాయేలీలకు మోషే ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి, అలాంటి పరిస్థితిలో ఆ తల్లి తండ్రి ఎంత గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ని ముగ్గురి మీద వేశారో మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే, మరి కుమారులుగా, కుమార్తెలుగా మీరు మీ ఇళ్లలో ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు? ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? నేను చాలామందిని కలుస్తుంటాను, వారు అంటుంటారు నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, నేను ఒక్కడనే రక్షించబడ్డాను, లేకపోతే మేము పిల్లలం ముగ్గురం రక్షించబడ్డాం,
మా ఇంట్లో ఇంకా మమ్మీ డాడీ రక్షించబడలేదు, మరి వారికి దేవుడు తెలియదు, వారికి రక్షణ లేదు, వారు రక్షణ పొందాలి, మాకు భారం ఉంది, ప్రార్థన చేయండి అని కొంతమంది చెప్తుంటారు. చాలా మంచి ఆలోచనతో, యథార్థ హృదయంతో వారు ఆ రకంగా చెప్తారు. కాకపోతే వారి ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇంట్లో దేవుడు వాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి వారి ఇన్ఫ్లుయెన్స్ తల్లిదండ్రులకు క్షేమాన్ని కలిగించేదిగా ఉందా అన్నది ఒక ప్రశ్న. నేను ఒక ఉదాంతాన్ని మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను. మర్నాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. నా ఫిలిప్ అనేటువంటి సువార్తికుడు మొదట అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో ఎన్నుకోబడిన 7 మంది పరిచారకుల్లో ఒకడు. ఆయన దేవుడి చేత వాడబడ్డాడు. ఆయనకి 4 కుమార్తెలు. అండ్ ఈ 4 కుమార్తెల గురించి బైబిల్ ఏం చెప్తోంది? ఈ 4 కుమార్తెలు కన్యకలు, అంటే పురుషుని ఎరుగునటువంటి వారు, పవిత్రముగా బ్రతుకుతున్నవారు. 2వది ప్రవచించేవారు, దేవుడి సేవలో వారు కూడా పరిచర్యను కలిగినటువంటి వారు. సో 4 కుమార్తెలు ఉన్నది, 4, 4 కూడా దేవుని పిల్లలు, 4 కూడా దేవుని కొరకు పనిచేసేవారు, 4 కూడా పవిత్రంగా ఉన్నారు. అండ్ 4 కూడా ఎంత చక్కని సాక్ష్యాన్ని విడిచిపెట్టారంటే, పరిశుద్ధాత్మ దేవుడికి వారి గురించి రాయించకుండా, వారి ప్రస్తావన తేకుండా ముందుకు సాగడం ఇష్టం లేకపోయింది కనుక రాయించాడు. చరిత్రలో వారు మిగిలిపోయారు. వారి పేర్లు మనకు చెప్పలేదు, కానీ వారి ప్రవృత్తిని చెప్పాడు. ఈరోజున చాలామంది పేర్లు గొప్పగా ఉంటాయి, కానీ ప్రవృత్తి దారుణంగా ఉంటుంది. పేరు తెలియకపోతే పర్వాలేదు, కానీ ప్రవృత్తి మంచిది. ఏ ఇంట్లో అయినా ఏ తల్లి ఏ తండ్రి ఇలాంటి పిల్లల్ని కాదనగలరు అనలేరు. సో 4కి 4 మరి ఈ రకమైన స్థితిలో ఉన్నారంటే ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ వారింటికి వచ్చే వారి మీద ఉంటుంది. అండ్ వారింటిలో ఎవరు వచ్చి ఉన్నారో మీరు చదువుకుంటే మీకు అక్కడ భాగంలో అర్థమవుతుంది. తర్వాత మీరు ఒకవేళ తోబుట్టువులు అయితే మీ తోబుట్టువుల మీద మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది? అన్న చెల్లి, అన్న తమ్ముడు, అక్క తమ్ముడు, అక్క చెల్లి, లేకపోతే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రి, ఈ రకంగా ఉంటారు కదా. ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. బేతనీ అనే పట్టణంలో ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకు తెలియదు. బైబిల్ వారి గురించి సైలెంట్గా ఉంది. కాకపోతే 3 గురించి చెప్తోంది, లాజరు, మార్తా, మరియా. నా ఈ 3 కూడా మనకి ఎప్పుడు కనపడినా కూడా యేసుప్రభుతోనే కనపడతారు. ఐదర్ మరికి యేసుప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు మార్త పనిచేస్తోంది, మరియ పాదాల దగ్గర ఉంది, లాజర్ ఇంకే ఏదో ప్రభు కోసం చేస్తూ ఉండి ఉండాలి, అది పేర్కొనబడలేదు. తర్వాత లాజర్ చనిపోయినప్పుడు లాజర్ సమాధి దగ్గర మళ్ళా ఆయన చనిపోయి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, వీళ్ళిద్దరు. తర్వాత మరలా మరియ లాజర్ యేసుతో కూర్చుంటే, మార్త అక్కడ ఉంటే మరియ ఆయనకు అత్తరు పూసి ఆయన్ని గొప్పగా సన్మానించింది, ఆయన మీద తన ప్రేమను ఆమె చూపుకుంది. నా ఇక్కడ మరియా మాటి మాటికి మనకు తన యొక్క సహోదరి సహోదరుడికి ప్రభువుని ఎలా ప్రేమించాలి, ప్రభు కొరకు ఎలా పరిచర్య చేయాలి, చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఏ రకంగా మనం ముద్ర వేయాలి అనేది చక్కగా చూపించింది. ప్రతి ఇంట్లో సిబ్లింగ్స్ ఆ రకంగా క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ని ఒకరి మీద ఒకరు వేసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇక వేరే విషయానికి వచ్చేస్తే, భార్యాభర్తలుగా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క మ్యారేజ్లో ఎట్లా ఉంది? మీరు ఒక మంచి మాదిరికరమైన భార్యాభర్తల, ఆదర్శవంతమైన భార్యాభర్తల, ఆత్మీయులైన భార్యాభర్తల, అలాంటి భార్యాభర్తల గురించి బైబిల్లో దేవుడు మనకు కొన్ని జంటల్ని చూపాడు. ఒక జంట నాకు ఇష్టం, వారి గురించి నేను జస్ట్ చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3 చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎంత మంచి భార్యాభర్తలు చూడండి, దేవుడిని ఎంత అమితంగా ప్రేమించారు, దేవుడి కొరకు గృహాన్ని, సంగమును అక్కడ పెట్టడానికి తెరిచారు. అండ్ పౌలు కొరకు వారు ప్రాణాలు అడ్డు వేయడానికి వస్తే ఇద్దరూ ఏక మనస్కులై ఇద్దరు కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు. అండ్ వారి యొక్క ప్రభావం ఎంతగా ఉండిందంటే, అనేక అన్యుల సంఘాలు కూడా, వారి యొక్క సంఘంలో ఉన్న అన్యులందరూ కూడా వారిని బట్టి దీవించబడ్డారు, వారందరూ వీరికి కృతజ్ఞులు. సో దేవుడి యందు భార్యాభర్తలు వారి యొక్క పాత్ర బాధ్యతలు సరిగ్గా పోషించినప్పుడు వారు ఎంతమందికి ప్రయోజనంగా ఉంటారు, ఎన్ని రకాలుగా వారిని దేవుడు వాడుకోగలడు, వీరి ద్వారా మనకు అర్థమవుతుంది. మీరు ఇదే భార్యాభర్తలను ఒకవేళ అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం చూస్తే,
అక్కడ అపోలో అనేటువంటి వ్యక్తి యూదుడు అలెగ్జాండ్రియా నుండి ఎఫెస్కు వచ్చాడు. వచ్చినప్పుడు మరి వీరి దగ్గరికి రావడం జరిగింది. 26 చదువుతున్నాను, ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచి. సో వీరు ఎంత చక్కని పరిచర్య చేశారంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారు. భార్యాభర్తలుగా వారు జీవిస్తున్నారు, భార్యాభర్తలుగా సేవ చేస్తున్నారు, భార్యాభర్తలుగా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈ అపోలో ఎంతగా వారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే 28 వచనం, ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. సో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎంత బలంగా ఇతరుల మీద ఉంటుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. తర్వాత మీ పని స్థలంలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది? గ్రేట్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనకు కనపడతాడు యోసేపు. ఆదికాండం 39 చదవండి. అతనికి యజమాని ఒకదాని తర్వాత ఒకటి బాధ్యత అప్పగిస్తున్నాడు, బాధ్యతలు పెంచుతున్నాడు, చివరికి అన్నీ అప్పగించేశాడు. ఎంత నమ్మకస్తుడు, ఎంత నీతిమంతుడు, అండ్ ఎంత యోగ్యుడైతే తప్ప ఆ రకంగా ఒకరు అప్పగించరు. అతన్ని తీసుకెళ్లి నిందమోపి చెరసాల్లో వేసినప్పుడు చెరసాల్లో కూడా చెరసాల అధిపతి మరలా అతనికి ఆ రకమైనటువంటి స్థితిని కల్పించాడంటే అతడు వర్క్ ప్లేస్లో ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్గా ఉన్నాడో మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క వ్యాపారంలో, వ్యాపారులైతే వ్యాపార లావాదేవీల్లో ఉంటే అక్కడ కూడా వ్యాపారంలో మార్కెట్ ప్లేస్లో కూడా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ని చూపించవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయను కానీ మీరే చదువుకోండి, రూతు గ్రంథంలో బోయాజ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన యొక్క జీవితం ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిందో బైబిల్ మనకు చెప్తోంది. మీరు అక్కడ చదువుకొని నేర్చుకోవచ్చు. తర్వాత చర్చిలో సభ్యులుగా మీరు ఇతరులను, సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేయొచ్చు, దాని గురించి కూడా ఒక విషయాన్ని నేను చెప్పి ముగింపులోనికి వచ్చేస్తాను. 1 కొరింథీ 16:15 మీరు చూస్తే చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ ఉంటాయి. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. అకయలో ఉన్నటువంటి సంఘానికి లేక కొరింత సంఘానికి స్టెఫను ఇంటి వారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కానీ వాళ్ళందరూ ఈ చర్చ్ మెంబర్స్ ఏం చేశారంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకున్నారు. సో వారి రకంగా ప్రభు పేరట ప్రేమ పరిచర్య చేశారు గనుక ఆ సంఘానికి వచ్చే వారికి క్షేమాన్ని కలిగించి బలపరిచి స్థిరపరిచి గొప్ప ప్రభావాన్ని వారి మీద విడిచిపెట్టారు. వీళ్ళు పౌలు యొక్క మైండ్లో ఒక స్పెషల్ ఫ్యామిలీగా, సెయింట్లీ మినిస్ట్రింగ్ ఫ్యామిలీగా గుర్తుండిపోయారు. సో దీన్ని బట్టి మనము చర్చ్ మెంబర్స్గా మన చర్చ్కి మనం ఏ రకమైనటువంటి సేవలు అందించగలమో అర్థమవుతుంది. ఇక చివరికి మీరు ఒక సేవకులైతే మీ యొక్క సంఘము మీ ద్వారా ఎంత ప్రభావితం అవ్వగలదో, ఎలా పైకి రాగలదో అది కూడా దేవుడు చెప్తాడు. మరి ప్రభు అయిన యేసు తర్వాత పౌలు నాకు ఇష్టమైన వ్యక్తి కనుక ఎక్కువ ఆయన గురించి చెప్తుంటాను. సో 2 కొరింథీ 12:15 చూస్తే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచేదను, నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అని అంటాడు. సో ఆయన ఏమంటున్నాడు, నేను మీ కొరకు ఖర్చు అయిపోతాను, నేను మీ కొరకు నా సమస్తాన్ని ఖర్చు పెట్టేస్తాను. సో ఒక నిజమైన సేవకుడు తన సంఘాన్ని బలంగా దేవుడి కొరకు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే వారి కొరకు తాను స్పెండ్ అయిపోయినప్పుడు, వారిని తాను స్పెండ్ చేసుకున్నప్పుడు కాదు, వారిని తన కొరకు ఖర్చు చేసేసుకున్నప్పుడు కాదు. సో ఇది మన లైఫ్లో దేవుడు మనకు నేర్పుతున్న బలమైన పాఠం. అండ్ ఒక సిటిజన్గా నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఇవన్నీ నువ్వు సరిగ్గా పోషిస్తే అక్కడ నీకు రైట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆండ్రూ ముర్రే సౌత్ ఆఫ్రికాలో గొప్ప దేవుని సేవకుడిగా సేవ చేశాడు. ఆయన, ఆయన భార్య వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వారి ఇంటి మీద తరతరాలకు విడిచిపెట్టారు. ఆయన పిల్లల్లో దాదాపు మరి పెరిగి వచ్చినటువంటి వారు, యుక్త వయసులోనికి వచ్చిన వారు 11, దాంట్లో 5 సేవకులయ్యారు కుమారులు, 4 సేవకులకు భార్యలుగా వెళ్ళారు. సో ఆల్మోస్ట్ 9 సేవలో ఉన్నారు. కానీ దీనికన్నా గొప్ప విషయం నెక్స్ట్ తరంలో ఆయన యొక్క మనవళ్ళు, మనవరాళ్ళు, వీరిని మీరు తీసుకుంటే 10 మనవళ్ళు సేవకులయ్యారు, పాస్టర్లు అయ్యారు, 13 మిషనరీలు అయ్యారు. సో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, తన తరాన్ని, తర్వాతి తరాన్ని, తన యొక్క సమాజాన్ని, సంఘాన్ని ఎంతగా ప్రభావితం చేయగలిగాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక
పాతకాలపు ఇంగ్లీష్ సామెత ఉంది. వాళ్ళు ఏమంటారంటే, మీ దినాలను మెరుగుపరచాలంటే పువ్వులిచ్చే చెట్లను లేక మొక్కల్ని నాటండి. రెండవది, మీ సంవత్సరాలను మెరుగుపరుచుకోవాలంటే పెద్ద వృక్షాలను నాటండి. కానీ మీరు నిత్యత్వమును, ఇటర్నిటీని మెరుగుపరచాలంటే ఇతరుల జీవితాల్లో మంచి విషయాలను నాటండి. ఆరు ఇంకో మాటలు చెప్పాలంటే, ఇతరులను క్రీస్తు యేసు కొరకు ప్రభావితము చెయ్యండి. అదర్ వర్డ్స్లో, ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఫర్ క్రైస్ట్ జీసస్ ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ ఫర్ ఎవర్ ఆర్ లీవ్ అ లాస్టింగ్ లెగసీ ఫర్ ఇటర్నిటీ. ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఫర్ క్రైస్ట్ జీసస్. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.